ఈ రోజు ఒక విషయం చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, ఒక విషయం చెప్తున్నా. ఇది మా ఊరు చెరువు అండి, ఇది అదే వంక. ఇది ఒకసారి చూపి బాబు, ఇది మా ఊరు వంక. ఇది మా ఊరు వంక ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తొట్టి గ్యాంగు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు పార్ట్నరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇసుక ఇవ్వడం లేదు, ఇసుక దొరకడం లేదు అని ఈరోజు గగ్గోలు పెడుతున్నారు, కాకిగోలు పెడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయం అడుగుతున్నా. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలు లేని పద్నాలుగు సంవత్సరాలు వర్షం లేదు, సరిగ్గా వర్షం లేదు. ఈరోజు ఇంత పెద్ద వర్షాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా కానీ చెరువులు, డ్యాములు, వంకలు, చెరువులు, వంకలు విపరీతమైన పుల్లుగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ విధంగా ప్రవహిస్తుంటే నీకు ఇసుక ఏ విధంగా దొరుకుతుందని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఇసుక దొరకడం లేదని ప్రజలకు నువ్వు పక్కదారి పట్టించి ప్రజల మీద విషప్రచారాలు చేపిస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు ఇంత నీళ్లు పెట్టుకుని ఎలా ఇసుక తీస్తావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. గత 2014 నుంచి 2019 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడారి వర్షమే లేవు, వర్షాలు లేవు. నువ్వు ఉంటే ఎడారి ప్రాంతం కాబట్టి పుష్కలంగా ఇసుక దొరుకుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, ఒకటి వినించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ విధంగా నీళ్లు ఉన్నాయా? ఇంత పెద్ద వర్షాలు ఉన్నాయా? లేవు. అయితే ఇసుక మట్టుకు పుష్కలంగా దొరుకుతున్నది. కరువు, ఎడారి ప్రాంతము, నువ్వు ఉన్నప్పుడల్లా ఇసుక దొరుకుతున్నా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడి వచ్చినా నదులు, వంకలు, చెరువులలో, ఇసుకలలో, బీచ్లలో ఎక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు నువ్వు ఇసుక దొరకలేదని ఈరోజు ప్రజల మీద కపట ప్రేమ చూపెడతావా? ఎలా దొరుకుతాయా? ఉండవు ప్రజలారా, నేను ఒకటి షాపులు ఇచ్చి ఈ చెరువుకు రావడం కారణం ఏంది నేను చూపెడతా. సరే, ఇది ఇసుక అండి, ఇసుక ఇది. ఈ ఇసుక నీళ్ళ నుంచి మనం తీస్తామా చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా? ఈ రోజు నీళ్లు ఉన్నాయా? ఎక్కడ చూసినా వంకలలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇసుక, ఈ మా ఊరు వంకలో మేము ఇసుక తీస్తాం. ఎప్పుడు? నీళ్లు లేనప్పుడు. ఎండాకాలం అయితే మేము ఇసుకలు తీస్తామయ్యా. ఇసుక తీసి ఏదైనా ఇళ్ల కాడ వాడతాము. ఈ రోజు చెరువులో నీళ్లు ఉన్నాయి, మా ఊర్లో కానీ ఇసుకలు తీయడం లేదయ్యా. ఎవరు ఎట్లా తీస్తావయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు నేను అడుగుతున్నా. మళ్ళా పవన్ కళ్యాణ్ అంట 5వ తారీఖు ఏదో మార్చ్ అంట, ఏదో ధర్న అంట, సిగ్గుందా నీకు పవన్ కళ్యాణ్? ప్రత్యేక హోదా గురించి పోరాడరా బాబు అంటే నీళ్ళలో ఉండే ఇసుక గురించి ధర్నా చేస్తావా? ఈ రోజు చంద్రబాబు కుక్క బిస్కెట్లు వేసి, చంద్రబాబు కుక్క బిస్కెట్లు వేస్తుంటే ఈరోజు ధర్నాలు చేస్తావా? మీరు బుద్ధి లేదయ్యా మీ ఇద్దరికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా ఇసుక లేదని గగ్గోలు పెడుతున్నారే. ఈరోజు తెలుగుదేశం డబ్బులు ఇచ్చి ఆడిపిస్తుంది డ్రామా. ఈరోజు ఈ చెరువులో ఇసుక ఎవరు తీస్తారయ్యా చెప్పు, ఎవరు తీస్తారు? ఈ చెరువులో నీళ్లుగా, ఈ నీళ్లు లేకుంటే మేము కానీ ఇసుకలు తీస్తాము? మంచి పద్ధతి కాదు. ఈరోజు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ చెరువులలో నీళ్లు పెట్టుకుని ఇసుకలు ఏవి తీస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా నమ్మొద్దు. వీళ్ళు గుంటనక్కలు, ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తోడు దొంగలు. ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించి నాశం చేసి మళ్ళీ ఇసుక లేదంటావు. ఈ చెరువులో నీళ్లు ఎట్లా తీస్తావయ్యా? నీళ్ళు ఇప్పుడు మా ఊర్లో చెరువు నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేకుంటే మేము ఇసుక తీస్తాం. ఈ చెరువులో నీళ్లు పెట్టుకుని ఎట్లా ఇసుక తీస్తాం మేము? బుద్ధి ఉండి మాట్లాడాలి. ఎదవల్లారా ఎదవాళ్ళు.